वेलकम टू माय चैनल नेनु चैतन्यानी नेनु चेयबोये रेसिपी अरटिकाय चटनी दानिकि कावाल्सिन इंग्रीडियंट्स चूपिस्तानु अरटिकाय पच्चिमिर्ची पेरुगु तालिम गिंजलु पसुपु वेल्लुल्लि कोत्तिमीर करिवेपाकु चिंतपंडु इप्पुडु मनं आयिल् वेसुकोनि बांडीलो पच्चिमिर्ची वेयिंचुकुंदां పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి చూసుకోవచ్చు మీకు ఎంత తింటే అన్ని వేసుకోవచ్చు కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఎక్కువ కారం తింటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఇవి తీసుకున్నాను ఇవి వేగిపోయాయి ఇవి తీసి ఒక పక్కన ప్లేట్లో పెట్టుకుందాము ఆరిపోతాయి మిక్సీ తీసుకోవాలి ఇది ఇవి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము పచ్చిమిర్చి వేస్తున్నాను మిక్సీలో వెల్లుల్లి వేస్తున్నాను ఒక స్పూన్ salt యాడ్ చేస్తున్నాను కొంచెం ఒక చిటికెడు జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు ఇది ఇలా నలిగిపోయిందండి ఇప్పుడు నేను బనానా ఎలా మిక్స్ ఇలా చీరుకొని వేసుకుంటున్నాను ఇలా మెత్తగా ఉడికింది కదా ఇలా నలిపితేనే మెత్తగా వస్తుంది నేను రెండు బనానాలు తీసుకున్నాను రెండు బనానాలు నాకు ఇలా ఈ క్వాంటిటీ అయింది మీకు ఎక్కువ కావాలనుకుంటే 3 గాని 4 గాని ఎన్నైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పెడదాము ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాము వేసుకున్నాం కదా బనానా మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా వచ్చింది ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం దీన్ని మనం తాలింపు కూడా ఇందాక పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా అదే బాండీలో వేస్తున్నాను మీకు ఆయిల్ సరిపోనట్లంటే ఇంకొంచెం వేసుకోవచ్చు నేనైతే అదే ఆయిల్ తీసుకున్నాను ఇంకా ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది తాలింపు మీద వేసుకుంటున్నాను తాలింపు గిన్నెలు వేగిపోయాయి ఇప్పుడు నేను ఎండుమిర్చి వేస్తున్నాను తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను చిటికెడు ఇంగువ వేసుకుంటున్నాను తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను ఒక చిటికెడు వేడైపోయింది గ్యాస్ కట్టేసుకోవచ్చు దానిలోనే ఆ హీట్ మీద కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా ఈ అరటికాయది ఇదంతా దీనిలో వేసుకుందాము దీనిలో వేసుకున్న తర్వాత మీకు పులుపుకు సరిపడా నేనైతే చింతపండు గుజ్జు ఉంటే అది తీసుకుంటున్నాను ఒక స్పూను లేకపోతే మీరు వేడి నీళ్ళల్లో నానపెట్టుకొని అదైనా తీసుకోవచ్చు నేనైతే ఇది ఒక స్పూన్ తీసుకున్నాను దీనిలో కంపల్సరీగా పెరుగు కూడా వేసుకోవాలి 2 స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాను ఈ అరటికాయ చట్నీలోకి పెరుగు వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకోవాలి నాకైతే salt పులుపు అన్నీ కరెక్ట్ గా సరిపోయాయి మీకు సరిపోకపోతే మీకు టేస్ట్ కు తగ్గట్టు వేసుకోవచ్చు పులుపు అదంతా అరటికాయ చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాము అరటికాయ చట్నీ రెడీ అయిపోయింది ఇదికి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అరటికాయ చట్నీ రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ గిన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్